ఆనందిని, కాఫీ తీసుకో. అత్తయ్యా, ఆ వెనకింట్లో నుంచి ఏదో మ్యూజిక్ సౌండ్ వినిపిస్తోంది. అదేనమ్మా, అతనే తన సినిమాలో నిన్ను పాట పాడమని అడిగాడు కదా, అతనే అక్కడ మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టుకున్నాడట. నేను వాళ్ళ సినిమాలో ఒక పాట పాడతాను అత్తయ్యా. వద్దమ్మా, మీ మావయ్య బావల గురించి నీకు తెలీదు. మనిషి రూపాన్ని మాస్క్లా వేసుకున్న మహారాక్షసులు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అదేంటత్తయ్యా, పాట పాడనివ్వకపోవడం ఏంటి? ఈ ఇంట్లో ఆడదానికి, ఈ ఇంటి కాపలా కాసే కుక్కకి పెద్దగా తేడా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే, ఆడదంటే వాళ్ళ దృష్టిలో వంటింటికి పడగదికి పనికొచ్చి యంత్రం లాంటిది. వాళ్ళు చెప్పింది వినకపోతే చంపడానికైనా వెనుకాడరు. అత్తయ్యా, మన ఆశలు ఆశయాలు మనసులో పెట్టుకొని బ్రతకడం కంటే అవి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ చనిపోయినా ఆనందంగా ఉంటుంది. ఎవరికోసం మన ఇష్టాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ పాట పాడుతున్నాను, మీరు నాకు అండగా ఉండాలి అత్తయ్యా. అలాగేనమ్మా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అమ్మాయి పాట విన్నాక తన వాయిస్ని మర్చిపోలేకపోతున్నానయ్యా. మనం చేసిన ట్యూన్కి తనతో పాడిస్తే డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుంది. నిజమే సార్, కానీ అమ్మాయికి పాడడం కుదరినప్పుడు వేరే వాళ్ళ చేత పాడించేస్తే సరి? వేరే వాళ్ళతో పాడించడానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఎలాగైనా ఆనందంతో పాడిస్తాను. వాయిస్ బాగుంది కదా అని రిస్క్ తీసుకోవటం అవసరం అండి? నచ్చిన పని కోసం ఎంత రిస్క్ అనేది తీసుకోవాలి అశోక్. సార్, మీరు అడిగారు కదా అందంగా పాడిన అమ్మాయి ఎవరని, ఆ అమ్మాయి ఏ అమ్మాయి సార్? నిజమా? నమస్కారం సార్. నమస్కారం అండి, కూర్చోండి. సార్ నేనుంటా. సరే రమణయ్య. సార్, నేను ఇంత బాగా పాడతాననే విషయం మీరు మా ఇంటికొచ్చి చెప్పేంత వరకు నాకు తెలీదు. మరి మీరు మీ సినిమాలో నిజంగానే నాకు పాడే అవకాశం ఇస్తారు కదా? అవునా నందిని, మీలో మంచి ప్రతిభ ఉంది. మీరు గాని పాడడం మొదలు పెడితే మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు పాడాలనుకున్నా మీ ఇంట్లో వాళ్ళు పాడినవారు కదండి. పాడాలా వద్దా అనేది నా ఇష్టం, మధ్యలో వాళ్ళెవరు? కసాయి వాళ్ళండి, మీరు ఇక్కడికి వచ్చారని తెలిసే మా ముగ్గురిని ముక్కు ముక్కలుగా నరికేస్తారు. ఇతనెవరండి ఇలా భయపడుతున్నాడు? భయపడే వాళ్ళు పక్కనుంటే ఎంత ధైర్యవంతులైనా పిరిగి వాళ్ళైపోతారు. ఇలాంటి వాళ్ళు మీ పక్కనుండడం మీకంత మంచిది కాదండి. సరే, ఎప్పుడెప్పుడు పాడాలా, ఎప్పుడెప్పుడు జనాలతో చప్పట్లు కొట్టించుకోవాలా అని ఆతృతగా ఉందండి. నేనేం పాట పాడాలో కొంచెం చెప్తారా? యా ష్యూర్, స్టార్ట్ చేయి.